గతంలో ఎన్నడూ జరగని విధంగా చాలా అర్థవంతంగా జరగటం, అలాగే ఒకే రోజు 16 బిల్లులు ప్రవేశపెట్టడం, కూడా రికార్డు అది. అంటే ప్రజలు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఒక నమ్మకంతో విశ్వాసంతో మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 151 సీట్లు ఇచ్చి గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఈ పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అయితే దాన్ని కొద్దిమంది ప్రతిపక్షం వారు ముఖ్యంగా సహించలేక దిశ బిల్లు ప్రపంచం మొత్తం హర్షిస్తుంటే దాన్ని కూడా ఈయన హర్షించడు, ఈయన వాకౌట్ చేస్తాడు. అలాగే ఎన్నో మంచి మంచి బిల్స్ పెట్టడం జరిగింది. ఒక ఆర్టీసీ విలువ ఉంది దగ్గర నుంచి మరి, కానీ ఎందుకనో ఆయనకి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు గారికి ఇష్టం ఉంటుంది. అలాగే ఈయన మీద ఒక బురజల్లే ప్రయత్నం, అసూయ, ఒక ద్వేషం ఎంతసేపు. ఆయన అయితే 3 టర్మ్స్ ముఖ్యమంత్రి పనిచేయచ్చు, వేరే వాళ్ళు ఒక 3 నెలలు ముఖ్యమంత్రిగా కూడా చూడలేకపోతున్నాడు ఆయన వేరే వ్యక్తిని. అలా నిన్న రాజధాని గురించి చర్చ జరిగింది, ఆయన గంటసేపు మాట్లాడాడు, మేమందరం కూడా సహకరించాం సభలో. మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే వాళ్ళ సభ్యులు వచ్చి అలర పెట్టడం, కావాలనే సస్పెండ్ చేయించుకుంటాం, మళ్ళీ బయటికి వెళ్ళి 7:00కి ప్రెస్ మీట్ పెట్టడం, పెట్టామో తుగ్లక్ పరిపాలన చెప్పటం. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు పరిపాలించమని అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా కూడా మీరు వినియోగించుకోలేదు. ముఖ్యంగా ఈ మరి అసలు నేను ఒకటి అడుగుతాను చంద్రబాబు గారిని సూటిగా క్వశ్చన్, ప్రధానమంత్రి గారు కానీ, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, మీరు ఏ ప్రపోజల్స్ పెట్టినా కేంద్రం నుంచి ఎందుకు ఇవ్వలేదంటే మీ అవినీతి తారాస్థాయికి వెళ్ళింది కాబట్టి. ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి ఆధారాలతో సహా అసెంబ్లీలో బయట పెడితే దానికి సమాధానం చెప్పే ధైర్యం లేక అల్లరి పెట్టి సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయారు. మీరు అసెంబ్లీలో అవసరం ఉండొచ్చు కదా, మీరు ఉండి ఖండించవచ్చు కదా నిజంగా మీకు చిత్తశుద్ధుంటే. అంటే మీకు రాజధాని పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, ప్రజల యొక్క ఇచ్చిన తీర్పు పట్ల కానీ ఎలాంటి చిత్తశుద్ధి గౌరవం మీకు లేదు, రాదు కూడా. ఇంక ఈ వయసులో మాస్టర్ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఆయన దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ఒక సుదీర్ఘ పాదయాత్ర 300 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో అక్కడ తడ నుంచి ఇచ్చేపురం వరకు అన్ని జిల్లాలు ప్రజల యొక్క కష్ట నష్టాలని స్వయంగా చూసి ఆ వెనుకబడతనాన్ని వివక్షతని చూసి ఆయన ఇవాళ అన్ని జిల్లాలు నాకు అవకాశం ప్రజలు ఇస్తే కనుక అన్ని జిల్లాలని, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే దానికి కూడా చెలవలు పొలవలు చేసి ఇక్కడ అమరావతిలో ఉండేటువంటి రైతులను రెచ్చగొట్టడం, అంటే చంద్రబాబు నాయుడు యొక్క జీవితం, చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం ఎప్పుడు కూడా కుళ్ళు, కుట్ర, కుతంత్రంతో నడిచింది. కానీ ఎప్పుడు కూడా ఆయన ఫెయిర్ పాలిటిక్స్ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా అలవాటు జీవితంతో ఆయనకి ఒక కన్నింగ్ పాలిటిక్స్ చేయడం అలవాటు ఆయనకి, ఆయన మారడు. నిన్న అసెంబ్లీలో చూసాం, దీన్ని 10 రోజులు చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి అధికారం ఉండి ఆయనే ఫెయిర్గా ఉంటున్నాడు. ఈయన మాత్రం అధికారం లేకపోయినా, ఈయనకున్న ఎమ్మెల్యేల్లో 10 మంది సభకు రాకపోయినా నిన్న గొడవ చేయడం ఎంతమంది వచ్చారండి, 23 మంది గెలిచారు కానీ వెళ్ళిపోయాడు. నిన్న 9 మంది కూడా రాలే. అంటే నేను ఒకటే అడుగుతా చంద్రబాబు గారిని, ఫస్ట్ మీ యొక్క ఎమ్మెల్యేని
మీదకే మీ మీద విశ్వాసం లేదు. మీరు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ పార్టీలోనే మీకు విశ్వాసం కోల్పోయారు. మీరు ఫస్ట్ ప్రజల్లో విశ్వాసం ఎలా కోల్పోయారు? ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు మొన్న, కాబట్టే మీకు 23 సీట్లు ఇచ్చారు. అయినా కూడా మీ ప్రవర్తనలో మార్పు లేకుండా ఏదో మోకాలకి బోడిగుండికి ముడిపెట్టి మాట్లాడటం, అంటే మీరు ఒక్కళ్ళే తెలుగుగల వాళ్ళు, మిగిలినంత అమాయకులు అనుకుంటాం, అది మీ భ్రమ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. ఎందుకనంటే ఇప్పుడు రాయలసీమ కడప అని సొంత ప్రాంతం, అక్కడ 10 సీట్లు కడపలో గెలిచిన అర్థం ఉంది. విజయనగరం కూడా 9 సీట్లు గెలిపించారు ప్రజలు, ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో గెలిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమను, ఉత్తరాంధ్రను, గోదావరి జిల్లాలను, ప్రకాశం, నెల్లూరు చూడలేదు. ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్ళాలంటే, సమర్థవంతంగా నడవాలంటే ఒక నిజాయితీ పరుడు, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు వస్తేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని ఆయన నమ్మి గెలిపించారు. కాబట్టి ఈ 6 నెలల నుంచి కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, మరి విశాఖపట్నం వరకు తీసుకుంటే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానని చెప్పారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం సిటీ వరకు డెవలప్ అయింది, కానీ ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనకబడతానని గురై ఉంది. విజయనగరం జిల్లాలు కానీ, శ్రీకాకుళం జిల్లాలు కానీ, విశాఖపట్నం రూరల్ కానీ, మరి మన్యం పాడి వరకు కానీ, ఈ తప్పనిసరిగా ఆ నిర్ణయంతో మరి ఒక దేవుడు అయిపోయాడు ఆయన. ఇప్పటివరకు ముఖ్యమంత్రి, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అలాగే కర్నూలులో హైకోర్టు పెడతానని చెప్పడం, కర్నూలులో హైకోర్టు పెట్టాలంటే మీరు పుట్టముందు నుంచి ఉంది డిమాండ్. అది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయాడు, సహసభ్యత నిర్ణయం అది. అలా ఇక్కడ రాజధాని ఏమి తీసేస్తానని చెప్పలేదనే, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, మన ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి, మినిస్టర్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటాయి, సంవత్సరంలో 100 రోజులు అసెంబ్లీ జరగాలి, ఇలా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా చేస్తానని ఆయన చెప్తుంటే, ఈయనేమో అంటే ఈయనకేంటి బాధ ఏంటంటే రాజధాని మీద కానీ రాష్ట్రం మీద కాదు ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి. ఆయన బినామీలు నారాయణ గారు నేను లక్ష చదివారు కదా, ఆ బినామీలు ఎంతమంది అవుతే పేర్లు ఉన్నాయో వాళ్ళు కొనుక్కున్న భూములన్నీ మరి ఇదే రేట్లు తగ్గిపోతాయనో, లేదా వాళ్ళ వ్యాపారానికి రియల్ ఎస్టేట్ అప్పుడు నష్టం వస్తుందనో బాధ తప్పనొచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రం గురించి బాధ కాదు అని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచన చేసినా మంచి ఆలోచన చేస్తారు, ఒక దూరదృష్టితోటి వివేకంతో ఆలోచన చేసే వ్యక్తి ఆయన. తప్పనిసరిగా అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి. అలాగే నిన్న కూడా మాకు ఈవినింగ్ డిన్నర్ ఇచ్చి కూడా చెప్తున్నారు ఆయన, నాకు మొన్నటికంటే ఓట్లు ఎన్ని పండి, అంతకంటే ఎక్కువ ఓట్లు రావాలి, మీరు ఎలాంటి అవినీతికి చోటు చేయవద్దు, అధికారులతో కలిసి పనిచేయండి, ఎలాంటి పార్టీ వివక్ష కూడా చూపించొద్దు, ఈ మన ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాభివృద్ధి కార్యక్రమం నుంచి ఆయన చెప్తున్నారు. ఆయన ఆల్రెడీ చేసి చూపిస్తారు, అక్కడ చెప్పడం కాదు 6 నెలల నుంచి. కాబట్టి తప్పనిసరిగా మరి ఇవన్నీ కూడా నేను అసెంబ్లీలో చెబుదాం అనుకున్నాం, అసెంబ్లీలో టైము మాకు అయిపోయింది, నిన్న లేట్ అయిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని, ఎలాంటి దుష్ప్రచారాలు బుర్రజల్లే కార్యక్రమం ప్రతిపక్ష నాయకుడికి అలవాటు, ఆయన దయచేసి ప్రజలు నమ్మి గతంలో మోసపోయే మరి 5 సంవత్సరాలు ఆయన అవకాశం ఇచ్చినా ఆయన ఏం చేయలేకపోయారు. ఆయన చేయలేని పనులు ఈయన చేస్తున్నారు కాబట్టి ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాలు ప్రజలు కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ ఒక్క సామాజ వర్గానికి అనుకూలమో, ఏ ఒక్క సామాజ వర్గానికి వ్యతిరేకమో కాదు. ఆయన ఆయన 36 సంవత్సరాల వయసులో పార్టీ పెట్టాడు. ఆయన 35 సంవత్సరాల వయసులో పెట్టి జీవితంలో ఎన్ని కష్టాలు చూడాలి, అన్ని కష్టాలు కూడా చిన్న వయసులో చూశాడు. ఆయన 10 ఏళ్లలో పార్టీని అధికారం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒక 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉందాం అనుకుంటున్న వ్యక్తి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు సంతోషపడాలని కోరుకుంటున్నాడు. ఆయన అని చెప్పాడు కదా, నేను ఎవరి మీద కక్షపూరితంగా వెళ్ళే వ్యక్తిని కాదు, మీరు కూడా వెళ్ళొద్దని చెప్తున్నారు, మాకు కూడా చెప్తున్నాడు. ఆయన మేము కొన్ని కొన్ని విషయాల్లో మా ప్రత్యర్థుల మీద మేము ఎలక్షన్స్ అయిపోయినాయి, మన ఓన్లీ అభివృద్ధి గురించి ఆలోచించాలని చెప్తున్నాడు. ఆయన తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాడు, తప్పనొచ్చి ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో
వ్యతిరేకంగా పనిచేసే మనస్తత్వం ఆయనకు అయితే లేదు. ఎవరు చూపించమని ఎవరు కొన్నారు? కాదండి, మీరు రాజకీయాల్లో రాకముందు నుంచి ఉన్నాయి, మా కాలేజీలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అర్థమైందా? అంతేగాని ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తానంటే ఆయన తందానంటాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి ఇంకా రాజకీయం చాలా నేర్చుకోవాలి. ఆయన శ్రీకాకుళం మీద చాలా ప్రేమ ఉందంటాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. అంటే శ్రీకాకుళం జిల్లా వాసులు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఉద్దానం గురించి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు, ఏమైనా చేశారా? మరి ఆయన వచ్చి ఫస్ట్ పర్యటనలోనే శ్రీకాకుళంలో నిన్న ధర్మాన ప్రసాద్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, శ్రీకాకుళంకి జగన్మోహన్ రెడ్డి గారు మరి హాస్పిటల్లో శంకుస్థాపన చేయడం కానీ, మరి ఫండ్స్ ఇవ్వడం కానీ, ఈ కిడ్నీ రోగులు ఆదుకున్నా చెప్పడం కానీ, అలాగే పెన్షన్ ఇవ్వడం కానీ, అంటే మాటలు చెప్పడం వేరు, చిత్తశుద్ధి ఆచరణలో చూపించడం వేరు. సో కాబట్టి దాన్ని సమాధానం చెప్పలేకపోయాడు కానీ 23 ఇన్స్టిట్యూషన్స్ వస్తే నువ్వు ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా శ్రీకాకుళంలో పెట్టలేకపోవంటే దానికి కారణం ఏంటి? దానికి ఆన్సర్ లేదు ఆయన దగ్గర. అలాగే విశాఖపట్నం వస్తేనే ఎయిర్పోర్ట్లో దిగటం, నవోటల్ హోటల్ మీటింగ్ పెట్టడం, వెళ్ళిపోవటం, అది కాదు కదా విశాఖపట్నం అంటే. విశాఖపట్నం అంటే అరకు ఉంది, పాడేరు ఉంది, చోడవరం ఉంది, మోడలు ఉంది, నర్సీపట్నం ఉంది, రాయగిరిపేట ఉంది. రాయగిరిపేటలో ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళు లేదు, ఆయన వదిలి తినేసేవరకు. సో కాబట్టి నువ్వు అసలు ఎంతసేపు నీ ఆలోచన ప్రజల మీద వద్దు అనుకుంటే నువ్వు ఎలాగ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకేమి ఆయన తోడిన పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా అండి, అన్ని రకాలుగా. ఇప్పుడు దీనికి కూడా కొంతమంది వైజాగ్ అంటే గుర్తొచ్చింది, గంటా శ్రీనివాసాలు అంటే అవకాశవాదులు, ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో జారదామని ఆలోచన చేసేవాళ్ళు కూడా దీన్ని మద్దతిస్తున్నారు. కానీ ఆయన నిజాయితీగా మద్దతిస్తే నేనేమి పెద్ద విమర్శించడం కాదు, కానీ ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆయన అధికారం లేకుండా ఆయనకు ఒక శాపం ఉంది, చంద్రబాబు నాయుడుకి ఒక శాపం ఉంది, గంటా శ్రీనివాసరావు ఒక శాపం ఉంది. చంద్రబాబు నాయుడుకి ఏమో అబద్ధాలు చెప్పకపోతే బతకలేడు ఆయన. చంద్రబాబు నాయుడు నోట్ చేసుకోండి, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పకపోతే బతకలేడు ఆయన. ఇది వాటి నుంచి చెప్పాలి, రాజశేఖర్ గారు చెప్పారు అసెంబ్లీలో సాక్షాత్, ఆయనకు అదో శాపం. అలా గంటా శ్రీనివాసరావు శాపం ఏంటంటే అధికారం లేకపోతే బతకలేడు ఆయన. ఆయనకి నోట్ చేసుకున్నది, గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి అధికారం లేదా బతకలేడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా, ఎప్పుడున్నా ఎక్కడున్నా ఎలా ఉన్నా, మరి ఆయన ఎప్పుడైతే ఏం చెప్పారో ఆ రోజు నవరత్నాలు చెప్పారు. నవరత్నాలు అనేది ఏంటి, 9 కూడా అమలు చేయాలి అని ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే అమలు చేశారు. నవరత్నాలే కాకుండా మేనిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ కూడా 80% శాతం అమలు చేశారు. ఎవరైనా అధికారులు సార్ దానివల్ల కొంచెం ఇబ్బంది ఉందన్న ఒకటే చెప్పారు, ఒకటే చాలా గట్టి, అంటే మా అధికారులు ఇబ్బంది ఉందని చెప్పమంటారా, నేను మాట ఇచ్చానంటే అవ్వాల్సిందే అని ఒక మాటకి విశ్వసనీయతకి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు, వంచనకి నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే అది వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి, రైతులు కూడా తప్పనిసరిగా. నేను అదే చెప్తున్నాను మీకు, చంద్రబాబు నాయుడు ఇదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే, ఇప్పుడు మీరు వంగవీటి మోహన్ రంగ హత్య దగ్గర తీసుకోండి, చంద్రబాబు నాయుడు చరిత్ర, ఒకప్పుడు కులాన్ని ఉపయోగిస్తాడు, తర్వాత ఒకప్పుడు ప్రాంతాన్ని ఉపయోగిస్తాడు, మళ్ళీ ఏమంటాడు రెండు కళ్ళు సిద్ధాంతం ఉంటాడు, ఆంధ్ర తెలంగాణ రెండు సమానం ఉన్నాడు, వాళ్ళు పంపించుతారు. ఇంక ఇప్పుడు ఒకటే కను మిగిలింది దానికి, ఈ కను కూడా లేదు ఇంక. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు రెచ్చగొట్టవచ్చు, ఈ రాజధాని తీసేస్తారు అని మీరు అన్నారు కదా, మీరే చెప్పారు కదా, ఏదో సామాజిక వర్గం ఒక ప్రాంతమో అన్యాయం జరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి చేసేస్తున్నాడు అంటే లేనిపోయినటువంటి విద్వేషాలు రగిల్చడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు, కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడంలో. కాబట్టి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా పొరపాటు సలహాలు దానికి దీనికి, అప్పుడు రాజకీయానికిను రాజధానికి మీరు ముడిపెట్టొద్దండి. రాజకీయాల్లో ఒకసారి గెలుస్తుంటే ఒకసారి ఓడిపోతుంటారు, కానీ రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది, రాజధాని శాశ్వతంగా ఉంటుంది. జగన్మోహన్ గారు ఇక్కడ ఎక్కడా కూడా ఈ రాజధాని రైతులకు అన్యాయం చేస్తామను, దీన్ని తీసేస్తామను ఏమీ చెప్పట్లేదు. నిన్న కూడా అసెంబ్లీ ఏం చెప్పారండి, ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండానే మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది కలిగించి
మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పలే. అది తప్ప, అది ఇక్కడ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ మనకు తెలుసు, కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోండి, పేయింగ్ కెపాసిటీ తీసుకోండి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వీటితో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడు ఆయన. అది మళ్ళీ దాని చంద్రబాబు ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉంటావు, వైజాగ్ ఉంటావా విజయవాడ ఉంటావా, ఎక్కడ ఉంటావు ఆయన చూపి ఆయన చూపిస్తారు కదా రేపొద్దున, వైజాగ్లో ఉండాలా విజయవాడ ఉండాలో కర్నూలు ఉండాలో ఆయన చూపిస్తారు ఆయన. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు చాలా భావజాలంతో మాట్లాడుతుంటారు ఆయన, వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక సోదరుడిలాగా, దయచేసి చంద్రబాబు గారి ట్రాప్లో మీరు పడబాకండి సార్. ఇది ఎందుకంటే ఒక సున్నితమైన సమస్య, మన రాజకీయాల్లో తర్వాత చూసుకుంది ఎలక్షన్, నేను మన అసెంబ్లీ కూడా చెప్పాను చంద్రబాబు గారికి, ఇంకా ఐదేళ్ళు ఉంది ఎలక్షన్ అప్పుడు టైం ఏముంది, బోల్డ్ టైం ఉంది. మీరు ఈ కార్యక్రమంలో మీరు ప్రాంతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మీరే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ధర్నా చేశారు, ఏది భూములు బలవంతంగా లాక్కుంటున్నారు, భూములు ఎవరిపోయినా లాక్కుంటున్నారు, 33,000 ఎకరాల భూమి అవసరమా, 2,000 ఎకరాలు చాలని. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సరే అది అధికారాలు వస్తుంటే పోతుంటే పార్టీలో పదవులు వస్తుంటే పోతుంది, అది కాదు శాశ్వతం. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మంచి రాష్ట్రం, ప్రజలు మంచివాళ్ళు, కష్టపడి మనస్తత్వం ఉన్నవాళ్ళు, కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళు కష్టాన్ని వీళ్ళు నమ్ముకుంటారు కానీ వాళ్ళ కష్టం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది కానీ, దయచేసి మనం వాళ్ళని బాగు చేయమని పర్లేదు, చెడగొట్టుకుంటూ ఉంటే చాలు. జగన్మోహన్ గారు చెప్పింది ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా మిగిలిన ప్రాంతాలు, ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ అభివృద్ధి చెందే విధంగా అక్కడ ఒక అంతేగాని చెప్పింది అసెంబ్లీలో అయినా ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక మన హైకోర్టు ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా ఇదవుతారు. లేకపోతే ఏమవుతుంది అండి అంటే, ఇప్పుడు కూడా ఇవన్నీ సెంటిమెంట్తో కూడిన విషయాలండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఎందుకు ఉద్ధరణ మనల్ని చెప్పండి, అంటే అన్నింటిలో మంది ఆధిపత్యం. ఇప్పుడు ఇక్కడ కూడా రాయలసీమ వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి, క్యాపిటల్ మాకు కూడా ఉందని, ఉత్తరాంధ్ర కూడా ఫీల్ అవ్వాలి మాకు కూడా ఉందని. సో కాబట్టి అలాంటి తప్పిదం మళ్ళీ జరగకూడదు, మళ్ళీ రాబోయే తరాలకి అందరూ కూడా ఈ రాష్ట్రం మనది, ఈ ప్రాంతం మనది, ఈ రాజధాని మనది, ఈ అభివృద్ధి మనది, అభివృద్ధి ఫలాలు అందరూ అనుభవించాలి అని ఆలోచన చేయడం ఎంత మంచి ఆలోచన అనేది మేధావులు, సమాజంలో మిగిలిన పార్టీలు అందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని పదే పదే విజ్ఞప్తి చేస్తూ అందరూ దీన్ని సహకరించాలని కూడా కోరుకుంటాం. ఇప్పుడు దీని మీద కమిటీ వేశారు, కమిటీ వేసిన నిర్ణయం తీసుకుంటారు, అన్ని విషయాలు విధానపర నిర్ణయాలను కూడా వారే చెప్తారు స్వయంగా. నేను ఇవాళ ప్రశ్నలు మాట్లాడిన కారణం ఏంటంటే, దయచేసి నిన్న ఆయన చెప్పిన మాటల్ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెలవల పలవలుగా చేసి ప్రాంతాల మధ్యన కులాల మధ్యన చుచ్చుపెట్టే కార్యక్రమం చేస్తారు, ఆ ట్రాప్లో పడవద్దు మిగిలిన రాజకీయ పక్షాలు కానీ మిగిలిన సామాజిక వర్గాలు కానీ అని నేను కోరుకుంటూ, మా పార్టీలు లేరా ఆయన చెప్పిన మీరు చెప్పిన సామాజిక వర్గం వాళ్ళు ఏమండి, కాబట్టి అన్ని పార్టీలు అన్ని సమాజ వర్గాలు ఉంటారు, అన్ని ప్రాంతాల్లో అన్ని సమాజ వర్గాలు ఉంటారు, ఇది ఎవరికో వ్యతిరేకంగా తీసుకున్న కాదు, ఎవరికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కూడా కాదు, అందరూ బాగుండాలని తీసుకున్న నిర్ణయం అని విజ్ఞప్తి చేయడానికే నేను ప్రస్ముందుకు వచ్చాను తెలియజేసుకుంటూ.